విశాఖ కేజీహెచ్లో జూనియర్ డాక్టర్లపై దాడి జరిగింది. పోస్ట్ మార్టం విషయంలో రాజుకున్న గొడవలో డాక్టర్లపై మృతుడి బంధువులు బ్లేడ్తో జూడాలపై దాడికి తెగబడ్డారు. ఘటనకు నిరసనగా డాక్టర్లు ఆందోళనకు దిగారు. దాడి చేసిన వారిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మిగిలిన వారిని కూడా అదుపులోకి తీసుకోవాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. జరిగింది కరెక్టే. అంటే ఇంతకు ముందు చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి కేజీహెచ్లో, మీకు తెలుసు మాకు తెలుసు. మేము ఎప్పుడు ఇలా రియాక్ట్ అవ్వలేదుగా. ఏదైనా చిన్న చిన్నవి అయితే మేమే సరే పేషెంట్ అగ్రెషన్ అనుకుంటాం. ఆల్రెడీ పిఎం అయిపోయిన కేసుకి ఒక 12 మంది బ్లేడ్లే పట్టుకొని ఇంటెన్షనల్గా వచ్చి అటాక్ చేస్తే రేపు పొద్దున్న మళ్ళీ ఆయన అటాక్ చేయాలన్నది ఎలా ఉంటుంది మాకు? అంటే ఇప్పుడు ఇద్దరు దొరికారు, మిగిలిన దొరకలేదు. ఇప్పుడు మళ్ళీ రేపు వాళ్ళతో అటాక్ చేయడానికి మాకు గ్యారంటీ ఉంది. మీరు చెప్తుంది వెరీ వ్యాలిడ్ పాయింట్. కాకపోతే ఒకసారి మా కన్సర్న్ కూడా ఆలోచించండి. ఇప్పుడు మేము ఆ అప్పుడు ఆయన ఆ ఇంటెన్షన్ ఎలా ఉంటుంది? ఆయనకి మిగిలిన 9 మంది వచ్చి అటాక్ చేశారు అనుకోండి, జరగదు. ఆయన చెప్పారు జరగదని, జరగదు. ఓకే, ఒకటి జరిగితే సో మేము అంటుంది ఒకటే. ఇప్పుడు మేము పాత జరిగిన వాటికి ఏం చెప్పట్లేదు, రేపు పొద్దున్న జరగనీయకుండా చూడండి అని చెప్పట్లేదు. మేము డ్యూటీలు ఆపేయమని ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. మాకు ఆ 12 మందిని చూపించారు చాలు. మేము వెంటనే వెళ్ళిపోయి మా పని మేము చేసుకుంటాం. మేము స్టూడెంట్స్, మేము ఏ గవర్నమెంట్లో జీతం తీసుకోవట్లేదు. మేము ఇప్పటికిప్పుడు ఎందుకు సడన్గా చేస్తున్నారంటే మా భయంతో మేము మొరపెట్టుకోవడానికి ఇక్కడ ఉన్నాం.